పైల్స్ రాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, మరి ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ముఖ్యంగా పైల్స్ రాకుండా ఉండాలంటే ఇవి ఈ ఫుడ్ తీసుకుంటే రాదు అని అలాంటిది ఏం లేదు, కానీ మీరు తీసుకున్న ఫుడ్ని జాగ్రత్తగా సరైన క్వాంటిటీలో, సరైన క్వాలిటీలో, సరైన టైంలో తీసుకుంటే మీకు పైల్సే కాదు ఎలాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం లేదు. మరి పైల్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, మరి వాళ్ళకి పైల్స్ వచ్చింది, వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే వాళ్ళలో కూడా సాధారణంగా ఆయుర్వేదం ప్రకారం వాళ్ళలో అగ్ని అనేది లోపిస్తుంది, అంటే డైజెస్టివ్ పవర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మీరు హెవీ టు డైజెస్ట్ అయ్యే ఫుడ్ని మనం తీసుకోకుండా ఏదైనా ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ని తీసుకుంటే మీరు పైల్స్ రాకుండా కానీ వచ్చినా మీరు తొందరగా కోలుకునే అవకాశం ఉంది. మరి ఎలాంటి ఫుడ్ ఈజీ టు డైజెస్ట్ ఉంటాయి, ఆ విషయం గురించి కొన్ని ఏవైతే ఫుడ్ ఉన్నాయో ఆయుర్వేదం చెప్పారో ఆ విషయాల గురించి ఈరోజు నేను కొన్ని చెప్తాను. దాంట్లో ముఖ్యంగా గోధుమలు మనము రెగ్యులర్గా తీసుకోవచ్చు, దానివల్ల మనకు పైల్స్ కానీ ఇతరత్ర మలద్వారానికి సంబంధించిన వ్యాధులు రావు. దాంతోపాటు బార్లీని మనం ఎలా కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు వాటర్ రిచ్ ఉన్న వెజిటబుల్స్ ఎలాంటి అంటే పొట్లకాయ కానీ దోసకాయ కానీ, తర్వాత మిగతా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ ఫుడ్ని మనము ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు మనము షాలీ రైస్ స్పెషల్గా ఆయుర్వేదంలో షాలీ రైస్ అని ఒక వన్ టైప్ ఆఫ్ రైస్ని చెప్పారు. అంటే సాధారణంగా మీరు నార్మల్ రైస్ని మంచిగా ప్రాపర్గా బాయిల్డ్ అయిన రైస్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఫ్రూట్స్, స్పెషల్గా కొన్ని ఫ్రూట్స్ కూడా ఆయుర్వేదంలో చెప్పారనమాట. దాంట్లో దానిమ్మ కానీ ద్రాక్ష కానీ ఇలాంటి ఫుడ్ని మనము రెగ్యులర్గా తీసుకుంటే మనకు పైల్స్ కూడా వచ్చే అవకాశం లేదు. దాంతోపాటు పాలకూర కానీ ఇలాంటి వెజిటేబుల్స్ని కూడా మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది సఫిషియెంట్గా ఉండాలి. అంటే సాధారణంగా చాలామందికి పైల్స్ వచ్చే కారణాల్లో ముఖ్యమైన వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే వాటర్ని ప్రాపర్గా తీసుకోరు. దానివల్ల ఏమవుతుందంటే డీహైడ్రేషన్ జరిగి కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ వల్ల మళ్ళీ మీకు పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మీరు డైట్లో బటర్ మిల్క్ అనేది యాడ్ చేయాలి. పైల్స్ వచ్చిన పేషెంట్లు స్పెషల్గా బటర్ మిల్క్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల ముందు డైజెషన్ పవర్ని పెంచుతుంది, తర్వాత మన తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెషన్ అయ్యి ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది. దాంతోపాటు మన బాడీలో మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది మంచిగా హెల్దీగా పెరిగి తీసుకున్న ఫుడ్ని ప్రాపర్గా డైజెషన్ చేసి ప్రాపర్గా స్టూల్ను ఫామ్ అయ్యేలాగా జరుగుతుంది. దీనివల్ల మనకు కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది, తర్వాత మలద్వారానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. దాంతోపాటు ఆల్రెడీ చెప్పినట్టు డైలీ మన డైట్లో ఫ్రూట్స్, అంటే ఆల్రెడీ చెప్పినట్టు దానిమ్మ కానీ ద్రాక్ష కానీ జామకాయ కానీ తర్వాత మిగతా నారింజ కానీ ఇలాంటి ఫ్రూట్ని మనము రెగ్యులర్గా తీసుకుంటే కూడా మనకు పైల్స్ అనేది వచ్చే అవకాశం లేదు. ఇదండి స్పెషల్గా పైల్స్ వచ్చినప్పుడు కానీ పైల్స్ రాకుండా ఉండాలంటే తినే ఫుడ్ అనేది పర్టికులర్గా ఏమి ఉండదు. మనం తీసుకునే ఫుడ్ని మనం జాగ్రత్తగా